So, hi friends, I am Durga. I am Durga Tech Telugu. Friends, I will tell you that you simple mobile vote card. You can download this. You will explain this. You will explain this. You will make a vote card number. And a vote card number is epic number. A vote card number 3 వాళ్ళు ఏ విధంగా తెలుసుకోవాలో కూడా ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి దాని కోసం ముందుగా మీరు ఏం చేయాలంటే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ సెర్చ్ బార్ మీద క్లిక్ చేసి voters.eci.gov.in అనే వెబ్సైట్ లోకి రండి voters.eci.gov.in వెబ్సైట్ టైప్ చేసి సెర్చ్ చేయండి మీకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట పేజ్ అనేది ఒకవేళ మీకు ఈ పేజ్ అనేది డిస్‌ప్లే అవ్వకపోతే ఈ వీడియో కింద ఈ పేజ్ యొక్క లింక్ అనేది ఇచ్చానమాట అది క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ పేజ్కి అయితే వచ్చేస్తారు ఇలా వచ్చేసినా మీరు ఏం చేస్తారంటే కిందకు స్క్రోల్ చేయండి ఇంకా సర్వీసెస్ అనే సెక్షన్లో సర్చ్ ఇన్ ఎలక్ట్రల్ రోల్ అనేది దీన్ని క్లిక్ చేసుకోండి మీకు కనుక ఓట్ కార్డ్ నెంబర్ తెలియకపోతే కనుక ఇక్కడ చూడండి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా సర్చ్ పోయి మొబైల్ క్లిక్ చేసుకోండి జస్ట్ మీ మొబైల్ నెంబర్తోనే మీ యొక్క ఓట్ కార్డ్ నెంబర్ అనేది తెలుసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి స్టేట్ సెలెక్ట్ స్టేట్ కదా ఆంధ్రప్రదేశ్ మీరు తెలంగాణ అయితే తెలంగాణ క్లిక్ చేసుకోండి కింద ఉంటుంది తెలంగాణ ఇక్కడ చూడండి అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అందువల్ల కింద ఉంది ఏబీసీడీ ఆర్డర్ అనమాట ఆంధ్రప్రదేశ్ ఏ కదా అందుకే ఫస్ట్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ క్లిక్ చేసుకున్నాను నేను ఆంధ్రప్రదేశ్ కాబట్టి నెక్స్ట్ లాంగ్వేజ్ ఏదో ఒకటి క్లిక్ చేసుకుని ఇబ్బంది లేదు లాంగ్వేజ్ నెక్స్ట్ మీ యొక్క ఓట్ కార్డు ఎవరిదైతే డౌన్లోడ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఈ సెక్షన్లో అయితే ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట ఇలా మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేసేసినాక సెండ్ ఓటీపీ క్లిక్ చేసుకోండి ఇక్కడ మీ ఓటీపీ కూడా ఎంటర్ చేసేసినాక ఆ తర్వాత ఇక్కడ క్యాప్చర్ అయితే ఉంటుందన్నమాట క్యాప్చర్ని కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి ఈ టెస్ట్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట ఇక్కడ చూడండి క్యాప్చర్ కూడా ఎంటర్ చేసినాక సెర్చ్ క్లిక్ చేసేయండి డైరెక్ట్గా సర్చ్ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట కింద డీటెయిల్స్ అయితే ఏదైతే ఆ మొబైల్ నెంబర్కి లింక్ ఉన్న ఓట్ కార్డు అయితే వస్తుందన్నమాట ఆ నెంబర్ అనేది ఇంకా చూడండి ఈ పైన ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఓట్ కార్డు నెంబర్ అయితే లింక్ ఉంది ఇలా ఈ విధంగా మనం సింపుల్గా మీరు ఎవరైతే డౌన్లోడ్ చేద్దాం అనుకుంటున్నారో ఓట్ కార్డు ఆ యొక్క నెంబర్ అనేది వాళ్ళ మొబైల్ నెంబర్ ద్వారా ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఓట్ కార్డు నెంబర్ అనేది ఇప్పుడు ఈ నెంబర్ని బేస్ చేసుకుని మనం ఏ విధంగా ఓట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలి చూద్దాం ఇక చూడండి ఇప్పుడు ఈ నెంబర్ ఉంది కదా దీని స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు తర్వాత ఉపయోగపడుతుంది డౌన్లోడ్ చేసే టైంలో ఇప్పుడు చూడండి మొత్తం అయిపోయినాక మొత్తం హోమ్లోకి వచ్చేసండి ఇక్కడ హోమ్లోకి వచ్చేసండి చూడండి మళ్ళీ బ్యాక్ వచ్చేసినాక ఇప్పుడు ఏం చేయాలండి మీరు కొంచెం కింద స్క్రోల్ చేయండి మళ్ళీ సర్వీసెస్లోకి రండి ఇక్కడ సర్వీసెస్లో ఈ ఏపీకి డౌన్లోడ్ ఉంది కదా దీని క్లిక్ చేసుకోండి మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మీకు ఒక లాగిన్ ఐడి అయితే కావాలన్నమాట యాక్చువల్గా ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ డబ్బులు ఏం కట్టక్కర్లేదు మీరు లాగిన్ ఐడి తీసుకోకపోతే ఇక్కడ సైన్ అప్ ఉంది కదా దీని క్లిక్ చేసుకొని తీసుకోండి సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైటు మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు ఫ్రీ అయ్యి ఎవరైనా తీసుకోవచ్చు జస్ట్ మీకు అకౌంట్ తీసుకోవడానికి అయితే జస్ట్ మీ మొబైల్ నెంబర్ ఒకటి కావాలి నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్ మనం ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఆ తర్వాత ఇక్కడ క్యాప్చర్ చేయండి ఇక్కడ క్యాప్చర్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి జస్ట్ కొన్ని బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది నేము ఏజ్ అడుగుతుంది అంతే మిమ్మల్ని పాస్వర్డ్ సెట్ చేసుకోమని అడుగుతుంది అంతే ఈ ప్రాసెస్ అంతా అయిపోయినా డైరెక్ట్గా మీరు లాగిన్ అయిపోతారు లోకి ఒకవేళ అవ్వలేదు అనుకోండి అకౌంట్ క్రియేట్ అయినాక మీరు ఏం చేస్తారంటే మళ్ళీ హోమ్ పేజ్లోకి వచ్చి లాగిన్ క్లిక్ చేయండి ఇబ్బంది ఏమి లేదు సరే ఓకే ఇప్పుడు నేను లాగిన్ అయిపోతాను డైరెక్ట్ నా డీటెయిల్స్తో ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళు ఈ విధంగా చేయండి మీ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చాను అనమాట ఇక్కడ నేను ఆల్రెడీ సేవ్ చేసుకోబెట్టుకున్నాను గూగుల్లో అందువల్ల నాకు డైరెక్ట్గా లాస్ చేస్తాను అనమాట ఇక్కడ చూడండి నేను మొబైల్ నెంబర్ నా పాస్వర్డ్ ఇచ్చాను తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఇచ్చేస్తాను ఇక్కడ చూడండి క్యాప్చర్ కూడా చేసినాక రిక్వెస్ట్ ఓటీపీ క్లిక్ చేసుకోండి తర్వాత మీ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అయితే రావడం జరుగుతుంది అనమాట ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్ ఓటీపీ కూడా ఎంటర్ చేసేసినాక వెరిఫై అండ్ లాగిన్ క్లిక్ చేసుకోండి కొంచెం టైం తీసుకుంటుంది ఇబ్బంది లేదు వస్తుంది కంపల్సరీగా ఇక్కడ చూడండి నా అకౌంట్ అయితే వచ్చేసింది అనమాట నా పేరు వచ్చింది చూడండి ఎలాగనమాట ఇక చూడండి వెరిఫై అండ్ లాగిన్ క్లిక్ చేసినాక మీరు ఏం చేస్తారండి ఇక్కడ ఇప్పుడు రండి మళ్ళీ కిందకి రండి సర్వీసెస్లోకి సర్వీసెస్లోకి రాగానే ఇక్కడ చూడండి ఈ ఏపీకి డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకోండి ఈసారి ఉంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఈ విధంగా ఉంది కదా ఇక్కడ ఇందాక మీరు ఏదైతే మీకు ఓట్ కార్డ్ నెంబర్ వచ్చిందో ఆ నెంబర్ అయితే ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట ఆ నెంబర్ అయితే ఇక్కడ మీరు ఇవ్వాలన్నమాట ఇలా ఇచ్చేసినాక సెలెక్ట్ స్టేట్ అంటే మీ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి అది ఆ ఓట్ కార్డు అనేది ఏ స్టేట్లో ఏ స్టేట్కి సంబంధించింది ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ సెర్చ్ క్లిక్ చేయండి డైరెక్ట్గా ఈసారి ఇక్కడ చూడండి ఆ యొక్క ఓట్ కార్డు సంబంధించిన డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట ఒకసారి ఆ ఓట్ కార్డు మీరు ఏదైతే డౌన్లోడ్ చేద్దామనుకున్నారో వాళ్ళతో కూడా చెక్ చేసుకోండి ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి నేము రిలేటివ్ నేమ్ మొత్తం వస్తాయి ఇప్పుడు నెక్స్ట్ మీరు జస్ట్ ఒక ఓటీపీ ఎంటర్ చేస్తే డౌన్లోడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ సెండ్ ఓటీపీ క్లిక్ చేయండి ఈసారి మళ్ళీ ఇక్కడ ఎంటర్ ఓటీపీ అయితే అక్కడ ఎంటర్ చేయాలన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఓటీపీ కూడా ఎంటర్ చేసినాక వెరిఫై అనే బటన్ కదా దీన్ని క్లిక్ చేసుకోండి ఇంకా చూడండి ఓటీపీ వెరిఫికేషన్ డన్ సక్సెస్ఫుల్ ఇలా వస్తే కనుక మీకు కార్డు అనేది డౌన్లోడ్ అయిపోద్ది అనమాట ఇక్కడ చూడండి నెక్స్ట్ ఏం చేయాలంటే డౌన్లోడ్ అయిపోయి ఇప్పుడు కార్డు డౌన్లోడ్ అయ్యింది అనమాట ఇక్కడ చూడండి డౌన్లోడ్ అయిపోయింది నాకు పైన మీకు ఒకవేళ డౌన్లోడ్ అయినాక ఓపెన్ అయిపోతే ఏం చేస్తారంటే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా దీని క్లిక్ చేసుకోండి డౌన్లోడ్స్లో రండి ఇక్కడ మీకు డౌన్లోడ్స్ ఉన్న ఫస్ట్ ఉంటుంది దీన్ని క్లిక్ చేసుకోండి పీడిఎఫ్
సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు సింపుల్గా అయితే మీ యొక్క ఓట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మా బ్రదర్ది, నాదైతే కాదు. ఈ విధంగా మీరు సింపుల్గా మీరు ఓట్ కార్డ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఓట్ కార్డ్ నెంబర్ తెలియకపోయినా సరే సేమ్ ఇన్నట్లనే మొబైల్ నెంబర్ ద్వారా ఓట్ కార్డ్ నెంబర్ తెలుసుకొని ఆ ఓట్ కార్డ్ నెంబర్తో ఈ విధంగా మీ యొక్క ఓట్ కార్డ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు మొత్తం అయిపోయినాక ఒక చిన్న పని అయితే పెండింగ్ ఉంది, అది చేయాలి, మర్చిపోకండి. ఇక్కడ చూడండి, మొత్తం అయిపోయినాక ఏం చేస్తారండి, మీరు లాక్అవుట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బ్యాక్ కొట్టండి, ఇక చూడండి, దీని మీద క్లిక్ చేయండి, లాగ్అవుట్ క్లిక్ చేసుకోండి. లాగ్అవుట్ కంపల్సరీ లాగ్అవుట్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు, లాగ్అవుట్ చేయండి మొత్తం మీ ప్రాసెస్ అంతా అయిపోయినాక. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని మీరు మన ఛానల్ నుంచి లేటెస్ట్ అప్డేట్స్ పొందాలనుకుంటే ఈ విధంగా మన ఛానల్ని తప్పని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.